జై శ్రీరామ్ శ్రీమాత్రనమ్మ మనకి ఫిబ్రవరి పదహారు నుంచి మార్చి పన్నెండో తారీఖు వరకు శుక్రుడు మీనరాశిలో గురు భగవంతుతో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు ఇద్దరు గురువులు అంతే కదా ఆయన దేవగురు ఈయన దైత్య గురువు ఇద్దరు గురువులు అంటే ఒక ప్రోటోకాల్ అన్నమాట అన్ని విషయాల్లో ప్రోటోకాల్ అయితే ఏ రాశి వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ప్రోటోకాల్ వర్తిస్తున్నాను అంటే మంచి ఫలితాలు మినరాశిలో శుక్రాచార్యుల వారు ఉచ్చేస్తాను అసలు దీని విశిష్టత నేను మొదట చెప్తాను ఇది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలియాలి ఇది శుభకృతి నామ సంవత్సరంలో ఫస్ట్ ఏంటంటే శనేశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది ఒక ఫస్ట్ ప్లస్ అయితే కుంభరాశిలో ఉండడానికి వీళ్ళిద్దరు ఇక్కడ కలవడానికి ఏంటి ప్లస్ అది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు గురు భగవానుడి తోటి కూడి ఆయన మీనరాశిలోకి వెళ్తున్నాడు ఆయన ప్రతి సంవత్సరం మీనరాశిలోకి వస్తాడు జాహ్నవి శుక్రాచార్యులు వారు మీనరాశిలోకి ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాడు అనమాట కానీ గురు భగవాను ఈసారి అక్కడ ఉన్నాడు గురు భగవానుడు నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోయాడా మళ్ళీ ఆయన మీనరాశిలోకి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది గురు శుక్రులు కలుస్తూనే ఉంటారు అంటే మేషరాశిలో కలుస్తారు ఆయన వృషభ రాశిలోకి శిలో కలుస్తారు మీనరాశి ప్రాముఖ్యం అంతే కదా మీనరాశి ఆయన స్వరాశి జలతత్వ రాశి అక్కడ శుక్రాచార్యులు వారు చక్కగా స్థానం తీసుకుంటాడు అందుకని ఇంకా ప్రాముఖ్యం అనమాట అది పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే శుభతరుణం ఇది మనకి అందులో ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మంత్రం చేసుకుంటారు అనమాట అంటే మంచి రిజల్ట్స్ ద్వాదశ రాశుల వారికి మరి ఇద్దరు మంచి వ్యక్తులు కలిస్తే రోకోపకారం ఇప్పుడు మీరు అంటూ ఉంటారు ఎప్పుడు నాకు స్టార్టింగ్ నుంచి నాకు ఒకటే వర్డ్ నాకు గుర్తు అక్క పది మందికి ఉపయోగపడేట్టు హెల్ప్ చేసేట్టు ఉండాలి అంటే ఎప్పుడు మీరు మీ జాతకం నాకు చూపించినా ఎలా నేను సొసైటీకి ఉపయోగపడతానా లేదా ఫస్ట్ క్వశ్చన్ అయితే అదే అడిగేవాళ్ళు నాకు ఇప్పటికీ బాగా గుర్తు నాకు అదే అదే నాకు మీలో నచ్చిన విషయం కూడా ఎక్కువ నచ్చిన విషయం అది ఇది అడుగుతూ ఉంటారు ఇద్దరు గురువులు ఉంటాయి అంటే మనము అంత ఆలోచిస్తుంటే ఇద్దరు గురువులు ఎలానే ఎంత ఆలోచిస్తారు అది ఇప్పుడు వాళ్ళిద్దరు చేయబోతున్నారు అనమాట శుక్రాచార్యులు వారు అక్కడికి వెళ్ళి మంతనాలు జరుపుతూ ఉన్నారనమాట ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదించాలి అని అయితే మామూలుగా అయితే జనరల్గా విడిగా మనం చూసుకుంటే సంవత్సరంలో ఒకసారి అయితే వీళ్ళిద్దరు ఆయన సంవత్సరం కాదు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే కలుస్తారు ఇలాగా మీనరాశిలో కానీ అప్పుడు మరి శనేశ్వరుడు కూడా ఒప్పుకోవాలి ఓ ఓ మీ ఇద్దరు అయిపోయింది వీళ్ళు ఏం కర్మలు చేశారు వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు శుభ ఫలితాలు అక్కడ పుణ్యకర్మ కూడా ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళకి శుభ శుభ ఫలితాలు కావచ్చు అశుభ ఫలితాలు కావచ్చు కర్మకారకుడు కదా సమన్యాయం చేయండి చూసి ఇవ్వండి చూసి ఇవ్వండి అని చెప్తారు ఇప్పుడు ఆయన కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అడ్డు చెప్పారు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఇస్తున్నాడు అందరికీ అందువల్ల ఆయన అడ్డ చెప్పడం అనమాట అందువల్ల ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పన్నెండు రాశుల వాళ్ళకి ఇది ఒక మహత్తర అవకాశము దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఒకవాళ్ళ జన్మజాతకం బాగుంది అనుకోండి జాహ్నం ఏ పరిహారాలు అక్కడ చక్కగా జన్మ జన్మజాతకం బాగాలేకపోతే ఇది తీసుకోవాలి కదా దానికి పరిహారం చేసుకోవాలి అంటే ముప్పై శాతం నలభై శాతం ఎలానే వచ్చేస్తుంది ఏం చేసినా చేయకపోయినా ఎవరికైనా వస్తుంది వీళ్ళ జన్మజాతకం ప్రస్తుతం బాగాలేకపోతుంది ప్రస్తుతం అసలు బాగాలేకుండా ఎవరికి ఉండదు మంచి టైం ఉంటుంది బ్యాడ్ టైం ఉంటుంది కష్టం వెనక సుఖం సుఖం వెనక కష్టం అందరికీ సహజం బాగా తీసుకోవడానికి చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే సరిపోతుంది మేషరాశి వాళ్ళకి దీని ప్రభావం వీళ్ళ కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే దీని ఇంపాక్ట్ ఎప్పటికీ వర్తిస్తుంది అన్నది కూడా నేను మీకు చెప్తాను ఆరు నెలల లోపల చూస్తారు వాళ్ళు జన్మజాతకం బాగుంటే ఇమ్మీడియట్గా చూస్తారు ఒకవేళ జన్మజాతకం సపోర్ట్ చేయకపోతే ఆరు నెలల లోపల శుభ ఫలితాలు అందుకుంటారు అయితే వీళ్ళకి ఏం వరాలు ప్రసాదిస్తున్నారు ఇద్దరు గురువులు కలిసి వీళ్ళకి ఏమి ఇస్తున్నారు ఏం యోగాన్ని ఇస్తున్నారు అనేది మనం చూద్దాం ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేస్తారు ఈ దంపతుల మధ్య కలహాలు ఉంటే అది బాగా వాళ్ళకి సెట్ అయిపోతుంది దంపతుల మధ్య కలహాలు సెట్ అయిపోతాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో బాగా యోగిస్తాయి బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు కుటుంబంలో మంచి మార్పులు మరియు ఆస్తిపరంగా ఏదైనా పెండింగ్ ఉంటే కనుక అవన్నీ ముందుకు చక్కచక్క సాగడానికి అవకాశాలు వాక్కుకి విలువ పెరుగుతుంది వీళ్ళ వాక్కుకి అనుకున్న పనులు అనుకున్నట్టు త్వరితంగా అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మొత్తంగా అయితే మనం ఒక పాయింట్ బాగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ కలిసి కన్యా రాశిని చూస్తున్నారు సప్తమ గురు శుక్రులు ఇద్దరు మేషరాశి నుంచి రాశి ఏమైంది ఆరవ స్థానం అయింది షష్ట స్థానం అయింది రుణ రోగ స్థానం అనమాట వీళ్ళకి రోగాలు ఏమన్నా ఉంటే అంటే హెల్త్ బాగాలేకపోతే మంచి వైద్యుడి సూచనలతో సలహాలతో అవి సెట్ అయిపోతుంది ఎవరితోటైనా శత్రుత్వంతో బాధపడుతుంటే అవన్నీ కూడా సమస్యపై మిత్రత్వం కింద మారే అవకాశం ఉంది లోన్ కోసం ట్రై చేస్తుంటే వస్తుంది వీళ్ళు ఎవరికైనా ఇవ్వాల్సి వీళ్ళకి ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే అవి రావడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇలాంటి శుభ పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్నాయి మొత్తానికి శుభ పరిణామాలు కుటుంబంలో కూడా చోటు చేసుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఈ గోచార ఫలితాలు కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ గోచార ఫలితాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే ఫలితాలన్నీ ఇస్తాయి కథ వాళ్ళ జన్మజాతికి ఏమైనా సపోర్టుగా లేకపోతే అప్పుడు రెమెడీ చేసుకోవాలి అసలు ఎలాగున్నా సరే రెమెడీ చేసుకుంటే మంచిది జాహ్నవి దీనికోసం వీళ్ళు చేయాల్సిన రెమెడీ ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయాలి శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి అర్చన అభిషేకము అంటే ఏదైనా కుంకుమార్చన కావచ్చు అభిషేకం కావచ్చు చేయించుకుంటే మంచిది జాహ్నవి అయితే జాహ్నవి ఇప్పుడు మీనరాశిలోకి శుక్రాచార్యుల వారు వారి పాదం మోపడం అనేది ఆయన మనకి కొన్ని యోగాలు ఉంటాయి జన్మజాతకంలో అందులో ఒకటి మాలవ్య యోగం అన్నమాట మీ శుక్రాచార్యుల వారు మీనరాశిలో అంటే ఉచ్చస్థానంలో ఉన్న అది కేంద్ర కోణాల్లో అయితే అంటే మాలవ్య మహాపురుష యోగం ఎలా అవుతుందంటే ఆయన కన్ వృషభ రాశిలో ఉన్న తులారాశిలో ఉన్న మీనరాశిలో ఉంటాయి అది కేంద్ర కోణాలు అయితే కనుక వాళ్ళ లగ్నం నుంచి అది కేంద్ర కోణాలు అయితే మాలవ్య యోగం ఏర్పడుతుంది అయితే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి మాలవ్య మహాపురుషం అయితే యోగం అయితే అప్లికేబిలిటీ లేదు ఎందుకంటే ఆయనకు వేయస్థానం అవుతుంది కాబట్టి మాలవ్య మహాపురుష యోగం అప్లికేబుల్ లేదు కాకపోతే అంతటి తత్తుల్యమైన ఫలితాన్ని ఆయన ఇప్పుడు ఇవ్వబోతున్నాడు అనమాట అంటే కొంచెం మించి ఇస్తాడు ఫలితాలన్నీ మించి ఇస్తాడు అనమాట బాగుంది జాహ్నవి బాగుంది ఇప్పుడు మనం చే ఈ ఈ ఫీల్డ్స్ లో బాగుంది ఇప్పుడు మనం తెలుసుకునే ఈ ఫీల్డ్స్ లో బాగున్నాయి మంగళం నమో భగవతి వాసుదేవాయ